तेलंगाना तो असम्बली का अजलास गैरमाना मुद्दत के लिए मुलतवी कर लिया गया रियासत की तरक्की पर चीफ मिनिस्टर की जानब से मुबाद के जवाब के बाद स्पीकर पोचाराम श्रीनिवास रेड्डी ने अलवा का ऐलान किया अजलास चौबीस सितम्बर से शुरू हुआ था और सात दिन आयाम कार रहे असम्बली की कार्रवाई सैंतीस घंटे पाँच मिनट जारी रही थी हुकूमत ने सत्ताईस सवाल के जवाब दिए अरकान के छिहत्तर जमनी सवाल का ने जवाब दिया था अरकान के से की जानब से इकतालीस तकार की गई जबकि एक सरकारी करारदाद मंजूर की गई थी सात सरकारी बिल्स गए थे और तमाम को मंजूरी दी गई थी मुख्तर मुबाद के तहत छह मुख्तल उमूर पर मुबाज का असम्बली की कार्रवाई तीन दिन के लिए मुलतवी की गई थी लिहाजा मुखर्रा तारीख के बाद इजलास में तीन दिन की तो की गई थी सबकी ఎక్కడ కూడా మేము ఇంటరప్ట్ కాలేదు మీరు కూడా చూసిరు మీడియాలో వాళ్ళు అర్ధ గంట మాట్లాడినా నలభై ఐదు నిమిషాలు మాట్లాడినా మేము సావధానంగానే ఉన్నాం మరి సబ్జెక్ట్ విషయంలో వస్తే కూడా మరి వాళ్ళ మొత్తం ఆరు సబ్జెక్టులు మొత్తం షార్ట్ డిస్కషన్కి వచ్చినాయండి ఈ ఆరు సబ్జెక్టులో వంద ఒక ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాలుగు తీసుకుంది ఏడుగురు సభ్యులు ఉన్న ఎంఏఎం పార్టీకి ఒక సబ్జెక్టు ఆరుగురు సభ్యులు ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఒక సబ్జెక్టు ఉన్న సమయంలో ఉన్న తీసుకున్న సబ్జెక్టుల్లో ఈ రకంగా తీసుకున్నాం వారు అడిగిన సబ్జెక్ట్ కూడా తీసుకున్నాం ఎంఐఎం పార్టీ ఇచ్చిన సబ్జెక్ట్ కూడా తీసుకున్నాం అట్లే టీఆర్ఎస్ పార్టీ కూడా చర్చించాల్సిన అనుకున్నవి కూడా తీసుకున్నాం కాబట్టి సబ్జెక్టుల విషయంలో కావచ్చు సమయం విషయంలో కావచ్చు మరి ఎలాంటి మరి వారికి అన్యాయం జరగలేదు వారు మాట్లాడలేక వారే మాకు చాలు అన్నదానిక మేము సమయం ఇవ్వడం జరిగింది యాక్చువల్గా మా పార్టీగా మేము ఇంకా ముఖ్యమంత్రి గారు ఇంకా కొన్ని రోజులు పెడదామని అన్నారు శాసనసభ కానీ మరి సభ్యుల నుంచి ప్రత్యేకంగా స్పీకర్ గారికి వినపాలు వచ్చినాయి రేపు సాటర్డే సండే హాలిడేసు మళ్ళీ తర్వాత ఇంకా జాలు బాబు అన్నదానికి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇచ్చి మరి ఇవాళ సభ నడుపుకున్నాం కాబట్టి సభలో ఎక్కడ కూడా ఆందోళనలు కానీ గందరగోళాలు కానీ వాకౌట్లు కానీ డీవియేషన్స్ కానీ లేకుండా సభ జరిగింది అంటే ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా అంటే పార్టీల వైజ్ చూసుకుంటే మా వంద ఒకటి సభ్యులున్న టీఆర్ఎస్ పార్టీ తొమ్మిది గంటల రెండు నిమిషాలు సమయం తీసుకుంది మా సభ్యులు అంటే మినిస్టర్స్ సీఎం గారు కాకుండా సభ్యుల పరంగా వంద ఒకటి ఉన్న పార్టీ తొమ్మిది గంటల ఇరవై నిమిషాల సమయం తీసుకుంటే మొత్తం పదిహేను మంది సభ్యులు ఉన్న ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిపి మొత్తం అన్ని ప్రతిపక్ష పార్టీలకు పదిహేను మంది సభ్యులుంటే వాళ్ళకి పదకొండు గంటల ఎనిమిది నిమిషాల సమయం ఇవ్వడం జరిగింది అంటే వంద ఒకటి సభ్యులున్న టిఆర్ఎస్ పార్టీకి తొమ్మిది గంటల రెండు నిమిషాలు పదిహేను మంది సభ్యులు ఉన్న ప్రతిపక్ష పార్టీలకు పదకొండు గంటల ఎనిమిది నిమిషాలు అంటే మాకంటే ఎక్కువ మా సభ్యులు మాట్లాడిన దానికంటే ఎక్కువ సమయం ఇవాళ ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వడం జరిగింది అది డీటెయిల్గా పోతే ఏఐఎంఐఎం పార్టీకి ఏడుగురు సభ్యులున్న ఏఐఎంఐఎం పార్టీకి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఆరుగురు సభ్యులున్న ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఇద్దరు సభ్యులున్న ఉన్న బీజేపీ పార్టీకి రెండు గంటల మూడు నిమిషాలు నూట ఒక్క మంది ఉన్న టీఆర్ఎస్ పార్టీకి తొమ్మిది గంటల రెండు నిమిషాలు అంటే ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ సభ నడుపుకున్నాం ఈ సభలో మరి స్పీకర్ గారి ఆదేశాల మేరకు ఈ కోవిడ్ టెస్టింగ్ కూడా సెంటర్ని పెట్టుకున్నాం వ్యాక్సినేషన్ సెంటర్ని కూడా పెట్టుకున్నాం శాసనసభలో అట్లాగే సమావేశాలు జరుపుకోవడమే కాకుండా చాకలి ఐలమ్మ గారి జయంతిని జరుపుకున్నాం అట్లాగే